హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మీకు ర్యాంక్ ఏ విధంగా చూసుకోవాలి, గ్రాండ్ టెస్ట్లోని యొక్క ర్యాంక్ను ఏ విధంగా చూసుకోవాలి, మీ యొక్క పేరు లేదు, మా యొక్క పేరు లేదు, నా పేరు లేదు, నాకు 2020 వచ్చింది అని చాలామంది అడుగుతున్నారండి. అయితే చాలా ఈజీగా మీ పేరు చూసుకోవచ్చు అండి. సో ఈ వీడియోలో మీ యొక్క పేరు గ్రాండ్ టెస్ట్లో ఏ ర్యాంక్ వచ్చింది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది స్టేట్లో అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో మీకు ఈరోజు నేను పంపించాను చూడండి, కంగ్రాచులేషన్ స్టేట్ టాపర్స్. ఈరోజు మనకి తెలుగు మీడియం వాళ్ళు 1200 మంది రాశారు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 3700 మంది రాశారు. సో ముందు మీరు మీ యొక్క పేరు చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రీడ్ మోడ్ ఉంది కదా, ఈ రీడ్ మోడ్ని ఓపెన్ చేసి ఆ మొత్తం ఎంతమంది 3700 అదంతా కూడా మీరు ముందు ఓపెన్ చేయాలి. మళ్ళీ రీడ్ మోడ్ వస్తుంది చూడండి, ఇవ్వండి ఇక్కడ వచ్చింది కదా మళ్ళీ. సో మళ్ళీ రీడ్ మోడ్ సో మొత్తం అంటే ఆ అన్ని పేర్లు మీకు ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను. సో ఇక్కడ 1000 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ అంటే మనం రాసిన వాళ్ళు ఏంటంటే 3744, కానీ 1000 మంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ 1000 మందిలో మీ పేరు ఉందో లేదో ఒకసారి ఎలా చూడాలో చూద్దాం. ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మధు అనుకోవడం. సో ఇప్పుడు మీరు జస్ట్ దాన్ని అలా స్క్రోలింగ్ చేయండి, చూసారా మధు అంటే మనకి పేరు అయితే మనకు ఉందన్నమాట. సో అంటే అంత ఈజీగా మనం ఈజీగా చూడొచ్చండి. ఇప్పుడు ఇంకో పేరు చూద్దాం. సో భవాని, చూసారా కే భవాని. ఒకవేళ మీరు ఇంకే భవాని ఉందనుకోండి, ఆ భవాని కూడా ఉంటే వస్తుంది చూడండి, ఇంకో భవాని, ఇంకోండి ఇంకో భవాని, అలా అన్ని పేర్లు వస్తాయండి. మీరు ఈ విధంగా చూసుకోండి, ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకో పేరు చూద్దాం, రవి, చూసారా రవీంద్ర. సో మీరు ఏంటంటే మీరు కింద నుండి పైకి పై నుండి కింద కానీ మొత్తం అంతా చూసుకుంటే మీ యొక్క పేరు అనేది వస్తుంది. ఏ మీడియం అయితే ఆ మీడియంలో చూసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా మీ యొక్క పేరుని ఈజీగా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గీత ఉందనుకోండి, చూద్దాం. సో ఇప్పుడు ఈ గీత అనే అమ్మాయికి ర్యాంక్ ఎంత వచ్చిందో చూద్దాం. ఉంటే ఒకవేళ సో గీత 719 ర్యాంక్ వచ్చింది. సో జస్ట్ నేను మామూలుగా టైప్ చేశానండి, 719 ర్యాంక్. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా చూడొచ్చండి. ఇప్పుడు ప్రియా చూద్దాం. సో ప్రియాంక 842 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మహా చూద్దాం. మనకి ఎల్లో కలర్లో వస్తుందండి, ఇగోండి. సో మహాలక్ష్మి 829 ర్యాంక్ వచ్చింది. అంతేనండి, ఇది చాలా ఈజీగా మన యొక్క పేరు వచ్చింది లేదా మనం ఈజీగా చూడొచ్చండి. చూడండి హేమలత, హేమంత్, సేచిఎం కొడితే చూడండి చాలా వస్తాయన్నమాట. సో మన ఏంటంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు లేదు లాస్ట్ నుండి ఫస్ట్ వరకు ఈ విధంగా మనం జస్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో మీ యొక్క పేరుని వెతకడం. సో ఈ వెతికే ముందు ఏంటంటే అన్నీ ఓపెన్ చేసుకుని చూడడం అన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా మీ యొక్క ర్యాంక్ అనేది ఈజీ తెలుస్తుంది. ఎవరైతే 20 out of 20 వస్తే వాళ్ళందరి పేర్లు కూడా ఇందులో ఉంటాయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.